హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వదినమ్మ రుచులు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేమిటంటే మునక్కాయ టొమాటో కర్రీ. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ అనేది బిగినర్స్కి చక్కగా యూజ్ అవుతుందండి, అలాగే బ్యాచులర్స్కి కూడా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ టొమాటో మునక్కాయ కర్రీని ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మసాలాస్ కూడా ఏమీ యాడ్ చేయకుండా ప్లెయిన్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మీరందరు కూడా ఒక్కసారి నేను చూపించే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే లైట్గా బ్రౌన్ కలర్ రావాలన్నమాట, అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇలాగ చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయిపోతుందండి. ఇలాగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 3 మునక్కాయలని యాడ్ చేస్తున్నానండి. నేను మునక్కాయల్ని పైన లైట్గా పీల్ ఆఫ్ చేసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసుకొని మీడియం సైజు ముక్కల్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అయితే మీకు సైజు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోండి. కొంతమంది మరీ చిన్నగా కట్ చేసుకుంటూ ఉంటారు, సో అది మీ ఇష్టం అన్నమాట. మునక్కాయలు కూడా యాడ్ చేసిన తర్వాత ముందుగా సాల్ట్ యాడ్ చేసేయండి, అప్పుడు మునక్కాయలు త్వరగా కుక్ అయిపోతాయి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు పసుపు మునక్కాయలకి బాగా పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ మునక్కాయలు బాగా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు కుక్ చేయండి. అప్పుడు మునక్కాయలు చక్కగా మనకి కుక్ అయిపోతాయి, అంటే మగ్గిపోతాయి. ఇలాగా 5 నిమిషాల వరకు మునక్కాయల్ని బాగా మగ్గించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మునక్కాయ కుక్ అయిందో లేదో. ఒకవేళ మగ్గకపోతే మాత్రం ఇంకా కాసేపు మగ్గించుకోండి. నాకైతే ఇక్కడ మునక్కాయ చక్కగా మగ్గిపోయింది. అయితే గుర్తుపెట్టుకొని మునక్కాయ మగ్గిన తర్వాత మాత్రమే టొమాటోస్ యాడ్ చేయాలి, లేదంటే మునక్కాయ కుక్ అవ్వదండి. సో ఇలాగ మునక్కాయ చక్కగా మగ్గిన తర్వాత 2 లేదా 3 టొమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ టొమాటోస్ కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. చెక్ చేసుకోండి టొమాటో మగ్గిందో లేదో. చూడండి టొమాటో చక్కగా కుక్ అయిపోయింది. ఇలాగ కుక్ అయితే సరిపోతుందండి. ఇలాగ టొమాటో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి, మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. ఇలాగ కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోండి. మీరు మునక్కాయల్ని ఇలాగ స్పూన్తో కదిపితే చెదిరిపోతాయి అనుకుంటే టాస్ కూడా చేసుకోవచ్చండి, అది ఇంకా బెస్ట్ అన్నమాట. సో ఇలాగ కలుపుకున్న తర్వాత ఈ కారంలోని పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ వరకు అలాగే ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి, మునక్కాయ ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 ఫుల్ గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేయండి. అయితే అలాగే వదిలేకుండా ఒక్కొక్కసారి మూత ఓపెన్ చేసి బాగా కదుపుతూ ఉండండి. ఇలాగ కదుపుతూ మనం కుక్ చేసుకోవాలన్నమాట. మధ్యలో మీరు ఒకసారి టేస్ట్ కూడా చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు, కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి నేను ఇక్కడ కొత్తిమీరని సగం కుక్ అయిన తర్వాత యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేయనండి, ఇలాగ వాటర్ యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత యాడ్ చేసేస్తాను. సో మీ ఇష్టం, మీకు కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఈ మునక్కాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు, అలాగే మన గ్రేవీ కూడా చక్కగా చిక్కబడి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి. చూడండి ఒకసారి మునక్కాయ తీసుకొని టెస్ట్ చేసుకోండి చక్కగా కుక్ అయిందో లేదో. చూడండి నాకైతే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, మీకు ఎలా కావాలో అలాగా పెట్టుకోవచ్చండి. మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా కాసేపు ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయండి. లేదు నేను చూపించిన కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా మునక్కాయ టొమాటో కర్రీ ఎంత ఈజీగా క్విక్గా ప్రిపేర్ అయిపోయిందో.
మీకు కూడా ఈ టొమాటో మునక్కాయ కర్రీని ఎక్కువ టైంలో కాకుండా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. మసాలాస్ అన్నీ యాడ్ చేసి చేసే కంటే కూడా ఇలా ప్లెయిన్గా వండుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన వదినమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.